అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ లోని 33వ సూరాలోని 56వ వాక్యం. దీని ద్వారా మనకు తెలియజేయడం పడుతున్న వాక్యం ఏమిటి అంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవక్త గారి యొక్క పేరు తీసుకున్నా, విన్నా, రాసినా, వినిపించినా వెంటనే మనం దరూద్ అనే చదవాలి. అది చిన్నగైనా పెద్దగైనా దరూద్ అనే చదవాలి. చదవకపోతే వారిపైన శాపం అనేది కూడా ఉంది. అది ఇంతకుముందు మనం ప్రసంగంలో చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏం చెప్తున్నారు, 33వ సూరా 56వ వాక్యంలో, నిజంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా మరియు ఆయన దూతలు కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన కారుణ్యాన్ని పంపిస్తారు. అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానాహు తాలా మరియు దేవదూతలు కూడా దీవిస్తూ ఉంటారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అత్యధికంగా అతనికి సలాములు పంపండి అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ దాని యొక్క అర్థం? ఓ అల్లా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించారో, అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల.